అందరిలో సాధారణంగా కనిపించే సమస్య శరీరం పొడిబారడం. ముఖ్యంగా వయసైపోయిన వాళ్లలో ఈ సమస్య ఎక్కువగా ఎదురవుతుంది. చలికాలంలో దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మహిళలు చాలా ఇబ్బంది పడుతుంటారు. దీన్ని నియంత్రించేందుకు, సమస్య నుంచి బయటపడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రయత్నాల్లో కొందరికి సత్వర ఉపశమనం లభిస్తే, మరికొందరికి ఇంకాస్త ఎక్కువ సమయం పడుతుంది. అది వారి వారి శరీర స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. అసలు ఇందుకు శరీరం ఎందుకిలా పొడిబారుతుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో అధిక భాగాన్ని ఆక్రమించి ఉండేది నీరు. అయితే ఈ నీటి శాతం తగ్గినప్పుడు శరీరం డ్రైగా మారిపోతుంది, పొడిబారడం మొదలవుతుంది. దీని ప్రభావం ఏ ఒక్క భాగానికో పరిమితం కాబోదు. శరీరంలోని అన్ని భాగాలను ఈ డ్రైనెస్ ప్రభావితం చేస్తుంది. ప్రధానంగా చలికాలంలో చర్మం మరింత పొడిగా మారుతుంది. అలాగే కొంతమందిలో శరీరంలోని నూనె గ్రంథులు, చెమట గ్రంథులు తక్కువగా ఉంటాయి. ఫలితంగా చర్మంలో తేమ తగ్గిపోతుంది. దీంతో చర్మం గరుకుగా, పొడిగా తయారవుతుంది. ఓవైపు చల్లని వాతావరణం, మరోవైపు డీహైడ్రేషన్, ఇంకోవైపు కాస్మెటిక్స్, రకరకాల మందులు వెరసి అందమైన పెదాలు రఫ్గా తయారవుతాయి. వాటిని చిన్న చిన్న టిప్స్ పాటించడం ద్వారా కాపాడుకోవచ్చు. ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. చలిగా ఉన్నప్పుడు స్కార్ఫ్ కట్టుకుని పెదాలను కవర్ చేయాలి. ఇలా చేస్తే పెదాల మృదుత్వాన్ని కాపాడుకోవచ్చు. మనకి వింటర్ అనగానే వేడి వేడి నీళ్ళతో స్నానం చేస్తుంటాం. అంటే ఎంత వేడిగా ఉంటే అంత హాయిగా అనిపిస్తుంది మనకి. అందుకని చెప్పి చాలా ఎక్కువ వేడి నీళ్ళతో స్నానం చేస్తాం. నెంబర్ వన్, ఫస్ట్ అక్కడే మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అంత వేడి నీళ్ళతో స్నానం చేయడం వల్ల మనకున్న న్యాచురల్ ఆయిల్స్ అన్నీ పోయి స్కిన్ ఇంకా డ్రై కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు ఈ వేడి నీళ్ళతో స్నానం చేయడం వల్ల ఇంకెక్కువగా డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకని నెంబర్ వన్, మనం అసలు అంత వేడి నీళ్ళతో స్నానం చేయకూడదు. వింటర్లో అయినా సరే గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయాలి. క్విక్ షవర్ ఉండాలండి. షవర్ కూడా చాలా తక్కువ సేపు చేయాలి, గోరువెచ్చటి నీళ్ళతో చేయాలన్నమాట. అలాగే స్నానం అవ్వగానే మనకి బయటకు రాగానే తడిపొడి చర్మం మీదే మనం ఇమీడియట్గా మాయిశ్చరైజర్, అంటే ఏంటంటే బాగా తుడుచుకున్న తర్వాత కాకుండా తడిపొడి చర్మం మీదే మాయిశ్చరైజర్ వాడుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. మాయిశ్చరైజర్ అనగానే చాలామందికి అమ్మో ఇప్పుడు అది చాలా ఖరీదు ఉంటుంది కదా, ఇంటిల్లిపాది అందరూ మాయిశ్చరైజర్ కనుక్కొని వాడాలి అంటే చాలా ఖరీదు అవుతుంది, ఖరీదైన వ్యవహారం అనుకుంటారు. అలానే అవసరం లేదండి. ఇంక్లూడింగ్ మన కొబ్బరి నూనె కూడా వాడుకోవచ్చు. మన ఇంట్లో దొరికే కొబ్బరి నూనె లైట్గా తడిపొడి స్కిన్ మీదే పెట్టుకుంటే కనుక వెంటనే అబ్జార్బ్ చేసుకుంటుంది. సో మాయిశ్చరైజర్ పెట్టుకోవడం వెంటనే, తర్వాత దానిపైన సన్స్క్రీన్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే కవర్డ్ దుస్తులు అన్నమాట. అంటే ఏంటంటే వీలున్నంత వరకు మనకి ప్రొటెక్షన్ ఇచ్చే దుస్తులు వాడడం వల్ల ఏంటంటే చాలా మందికి స్కిన్ ఎక్స్పోజ్ అవ్వకుండా, చలిగాలకు ఎక్స్పోజ్ అవ్వకుండా కాపాడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వాడే సోప్ కూడా అతి తక్కువ వాడాలి. ఎక్కువ వాడటం వల్ల ఏమవుతుందంటే స్కిన్ మరి కాస్త డ్రై అవ్వడానికి అవకాశం ఉంటుంది. వృద్ధాప్యం సంకేతాలు మీ జుట్టులో ఈజీగా కనిపించేస్తాయి. జుట్టు గోధుమ రంగులోకి మారడంతో పాటు సన్నగా అయిపోతుంది, డ్రై హెయిర్గా మారుతుంది. దీనికి రకరకాల కారణాలుండొచ్చు. ఇక చుండ్రు విషయంలో జాగ్రత్తగా ఉండండి, ప్రత్యేకమైన షాంపూలు వాడండి. తద్వారా ఈ డ్రైనెస్ సమస్య మీ జుట్టును నాశనం చేయకుండా కాపాడుతుంది. సాధారణంగా మన అలవాట్లు కూడా ఈ డ్రైనెస్ సమస్యను ఎదుర్కోవడానికి కారణం కావచ్చు. సిగరెట్లు తాగడం, ఊరకనే ఒత్తిడికి లోనవడం వంటివి కూడా దీనికి కారణమే. క్యాన్సర్ వ్యాధికి, కీమోథెరపీ వంటివి చేయించుకున్న వారిలోనూ పొడిబారే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను అధిగమించడానికి శరీరానికి అవసరమైన వరకు నీరు తాగాలి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోండి. పండ్ల రసాలు, పాలు, నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోండి. ముఖ్యంగా వాటర్మిలన్ ఎక్కువగా తినండి. కాఫీ, ఆల్కహాల్ వంటివి మీ శరీరంలోని నీటిని బయటకు పంపేందుకు కారణమవుతాయి. కాబట్టి వాటిని కాస్త దూరం పెట్టడం శ్రేయస్కరం. వయసు మీరిన వాళ్ళల్లో కూడా వాళ్ళకి న్యాచురల్గా స్కిన్ డ్రై అవుతుంది. డ్రై అవ్వడం వల్ల ఆయిల్స్ తగ్గుతాయి. అలాంటి వాళ్ళు కూడా మనం ఆరుగారు కొబ్బరి నూనె కానీ, వైట్ పెట్రోలియం జల్లి కానీ అలాంటివి రాసుకుంటూ ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ స్కిన్ దురదల నుంచి వాళ్ళు కాపాడుకోవచ్చు అనమాట. ఎక్కువగా దురదలు పెట్టుకోకుండా, యాంటీహిస్టమిన్స్ వేసుకోకుండా, మనకి మనం యాంటీహిస్టమిన్స్ వరకు వెళ్ళకోకుండా మాయిశ్చరైజర్ రీఅప్లై చేసుకుంటూ ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ స్కిన్ బెటర్ అవుతుంది, దురదలు అనేవి కొంచెం తగ్గుతాయి అన్నమాట. సో వింటర్లో ఎక్కువ అవుతుంది కాబట్టి సోరియాసిస్ ఉన్న వాళ్ళు కూడా దురద పెడితే ఆ సోరియాసిస్ ఎగ్రివేట్ అవుతుంది అనమాట. మనం గీకుతా ఉన్న కొద్దీ సోరియాసిస్ పెరుగుతూ ఉంటుంది. అందుకని గీకుండా ఉండాలి
వాడాలి అంటే ఏంటంటే మాయిశ్చరైజర్లు వాడుకోవడము, ఆయిల్స్ వాడుకోవడము, అలాగే టాపికల్ స్టెరాయిడ్ క్రీమ్స్ వాడుకోవడం, యాంటీహిస్టమిన్స్ వేసుకోవడం ద్వారా ఏంటంటే సొరియాసిస్ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. హెయిర్ డ్రై అవ్వనివ్వకుండా చూస్తుంది. అలాగే తలస్నానం అవ్వగానే కండిషనర్ అనేది కంపల్సరీగా అప్లై చేయాలి. స్ప్లిట్ ఎండ్స్ రాకుండా, హెయిర్ డ్రై అవ్వకోకుండా స్ప్లిట్ ఎండ్స్ రాకుండా మనం కంపల్సరీగా కండిషనర్ అప్లై చేయాలి. తర్వాత ఈ సీజన్లో బ్లో డ్రైలు ఎక్కువగా చేయడం వల్ల ఇంకా ఎక్కువ డ్యామేజ్, హెయిర్కి ఎక్కువ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని బ్లో డ్రైలు కూడా చాలా వరకు ఈ సీజన్లో తగ్గించుకోవాలి. ఆఫీసుల్లో జాబ్ చేసే వాళ్ళు ఏంటంటే ఎయిర్ కండిషన్ రూమ్లోనే ఈ సీజన్లో కూడా వాళ్ళు ఎయిర్ కండిషన్ రూమ్లోనే ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుంటారు. ఎక్కువసేపు ఎయిర్ కండిషన్ రూమ్లో వర్క్ చేయాల్సి ఉంటుంది, దానివల్ల కూడా ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటుంది స్కిన్. రిపీటెడ్గా మాయిశ్చరైజర్ పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఎయిర్ కండిషన్ వలన వచ్చే ఇబ్బంది కూడా మనకి, ఆ డ్రైనెస్ కూడా మనకి రాకోకుండా మనకి కాపాడుతుంది అన్నమాట. మాయిశ్చరైజర్ కూడా ఆఫీస్లో ఒకటి పెట్టుకుంటే జస్ట్ కీప్ ఆన్ రీఅప్లై, మనం వాష్ చేసుకోవసరం లేదు, రీఅప్లై చేసుకుంటాం ద్వారా ఏంటంటే స్కిన్ డ్రై అవ్వకోకుండా మనం కాపాడుకోవచ్చు. ఇలాంటి జాగ్రత్తలు వింటర్లో తీసుకుంటే కనుక వింటర్లో స్కిన్, హెయిర్ కూడా బాగుంటుంది. చర్మం పొడిబారకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలను ఫాలో అవ్వండి. గోరువెచ్చని నీటితో తేలికపాటి స్నానమే చేయండి. ఎంత సొంత చిట్కాలైనప్పటికీ మంచి ఫలితం చూపకపోతే జాగ్రత్త పడండి. ఎంత ప్రయత్నించినా ఉపశమనం లభించకపోతే, శరీరం మరింత పొడిబారినట్టుగా మారితే మాత్రం జాగ్రత్త పడండి. చర్మం మరింత ఎక్కువగా పొడిబారడం, ఎర్రబడటం వంటి లక్షణాలు పుండ్లు, ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. అలాంటప్పుడు వైద్యుణ్ణి సంప్రదించడం ఉత్తమం. చూసారుగా, పొడిబారే తత్వం ఎంత సాధారణంగా అనిపిస్తుందో అంత ప్రమాదకరం కూడాను. చూడ్డానికి చిన్నదిగానే అనిపించే ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం పెద్ద స్థాయిలో ఉంటుంది. ఒక్కోసారి బాడీ డీహైడ్రేట్ కావడం వల్ల ప్రాణాల మీదకే రావచ్చు. కాబట్టి డ్రైనెస్ అనేది చాలా సీరియస్ సమస్య అని మర్చిపోవద్దు.